ప్రజల అండతో పాటు దయోబలం తోడుగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం క్యాంప్ కార్యాలయ ఆవరణలో శాంతి హోమాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మపదం వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణమాచార్య స్వామీజీ నేతృత్వంలో యజ్ఞాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రజా సంక్షేమ ప్రభుత్వం వర్తిల్లాలని కాంక్షిస్తూ ప్రత్యేక శాంతి హోమాలు జరిపిస్తున్నారు. 108 కలశాలను ఏర్పాటు చేసి అభిషేకాలు నిర్వహిస్తూ విశిష్టమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సర్వజన సంక్షేమం కోరుతూ జరిపిస్తున్న ఈ హోమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అరిమండ వరప్రసాద్ రెడ్డి, ఏపీ పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ వైస్ చైర్పర్సన్ విజయ శారదారెడ్డి పాల్గొన్నారు.